వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొత్తపేట పివిటి మార్కెట్ జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే ఉన్నటువంటి అలంకృత శారీస్లో ఉన్నాం. ఈరోజు మనతో పాటు బాబు గారు ఉన్నారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు? బెనారస్ టిష్యూ అండి. ఓకే, చూపించండి. బెనారస్ టిష్యూ మేడం ఇది. ఓకే, మంచి మల్టీ కలర్స్ కాంబినేషన్తో తీసుకున్నారండి. పింక్ అండ్ ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. దీంట్లో కూడా సిల్వర్ గోల్డ్ కలర్ మిక్స్తో తీసుకున్నారండి. మనం ఫస్ట్ పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ మీద మనకు ఒక గ్రేప్ డిజైన్ టైప్లో తీసేసుకున్నారండి. జరీ టైప్లో మనకి లుకింగ్ వైజ్ కూడా మనకి చాలా రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది. మనం శారీ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి పైన మనకి అయితే డిజైన్ తీసుకున్నారో అదే డిజైన్ మనకు కొంచెం బిగ్ సైజ్ డిజైన్ అనేది తీసుకొని దాంట్లో మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తోటి ఒక లీవ్ బూటీస్ లాగా తీసేసుకున్నారండి, హైలైట్ చేశారు. మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కూడా మనకి ఇదే కలర్ ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మనం బనారస్ లో ఇది లేటెస్ట్ మోడల్ అనుకుంటా. మనకి లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. డిజైన్స్ కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అనేవి కనిపిస్తున్నాయండి. మన కింద మనం బార్డర్ చూసుకున్నట్టయితే పైన ఇచ్చిన బార్డర్ లానే కింద కూడా మనకి సేమ్ అదే బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీ మనం పళ్ళు చూసుకున్నట్టయితే మనకి బార్డర్ మనకి ఎలా అయితే వచ్చిందో డిజైన్ సేమ్ అలానే మనకి శారీలో ఉన్న కలర్స్ తోని అదే డిజైన్ తీసుకున్నారండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకు ఒక లీవ్ డిజైన్ అనేది తీసుకుని పింక్ కలర్ కాంబినేషన్ తోటి దాంట్లో మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తోటి హైలైట్ చేశారండి. మనకి లుక్ వైజ్ కూడా మనకి మంచి రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది. మనకి పార్టీ వేర్ కి చాలా బాగుంటాయండి ఇలాంటి సారీస్. ఈ సారీ మనం బ్లౌజ్ చూద్దామా అండి? బ్లౌజ్ అండి, ఫ్యాన్సీ వస్తుందండి. ఓకే, మనకి బార్డర్ లో మనకి ఎలా అయితే వచ్చిందో సేమ్ అలానే డిజైన్ తీసుకున్నారు. సింపుల్ గా కుట్టించుకున్నా బాగుంటుంది, డిఫరెంట్ ప్యాటర్న్ బేస్ చేపించుకున్నా చాలా బాగుంటుంది. హ్యాండ్ పర్పస్ గా ఈ బార్డర్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఈ సారీ ప్రైస్ ఎంత అండి? 2400 పడుతుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సారీ ప్రైస్ వచ్చేసి కేవలం 2400 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్ కి అలంకృత సారీస్ లో మనకి ఈ సారీ దొరుకుతుంది. నెక్స్ట్ సారీ చూద్దామా అండి? చూద్దామండి. సారీలోని ఇంకో కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. మంచి సీ గ్రీన్ అండ్ గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. ఫస్ట్ మనం పైన బార్డర్ చూసుకున్నట్టయితే ఒక 3 ఇంచెస్ బార్డర్ కూడా మనకి గోల్డ్ కలర్ తోటి ఒక జిగ్జాక్ లైన్ టైప్లో ఒక జరీ టైప్లో ఇచ్చేసారు. మనం ఈ పైన కూడా మనకి సిల్వర్ కలర్ తోటి ఒక కడ్డీ బార్డర్ అనేది ఇచ్చేసారండి. మనం శారీ మనం మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే సీ గ్రీన్ కలర్లోనే మనకు ఒక మంచి సెల్ఫీ డిజైన్ ఒక లీవ్ డిజైన్ ఇచ్చేసి దాంట్లో మనకు ఒక గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తోటి మనకు ఒక ఫ్లవర్ బూటీస్ టైప్లో ఇచ్చారండి. దాంట్లో కూడా మనకు గోల్డ్ కలర్ తోటి హైలైట్ చేశారు. శారీ మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కూడా మనకి ఇదే కలర్ ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మనం కింద మనం బార్డర్ చూసుకున్నట్టయితే పైన ఇచ్చిన బార్డర్ లానే కింద కూడా మనకి సేమ్ అదే బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీ మనం పళ్ళు చూసుకున్నట్టయితే శారీలో మనకి అయితే కలర్ వచ్చిందో సేమ్ అదే కలర్ ఒక టిష్యూ టైప్లో తీసుకొని ఇక్కడ కూడా మనకి కార్నర్లో ఒక టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారండి. ఈ శారీ మనం బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చండి, సెల్ఫ్ డిజైన్ వస్తుందండి. ఓకే, మనకి ప్లెయిన్గా తీసుకున్నారు. మన హ్యాండ్ పర్పస్గా కూడా ఈ బార్డర్ అనేది యూజ్ చేయొచ్చు. సింపుల్గా కుట్టించుకున్నా కానీ మనకి చాలా బాగుంటుంది. ఈ శారీ కూడా 2400 పడుతుందండి. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దామండి. చూద్దాం. కోసా సిల్క్ అండి ఇది. ఓకే, మంచి నావీ బ్లూ కలర్ అండ్ మనకు ఒక గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఫస్ట్ మనం పైన బార్డర్ చూసుకున్నట్టయితే పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఒక కడ్డీ బార్డర్ తీసుకొని ఒక 3 ఇంచెస్ వరకు కూడా మనకు గోల్డ్ కలర్ తోటి ఒక మంచి మనకు ఒక లీవ్ డిజైన్ ఇచ్చేసి దాంట్లో సిల్వర్ కలర్ తోటి హైలైట్ చేస్తారండి. లీవ్ డిజైన్స్ కూడా ఆల్టర్నేట్ గా తీసుకున్నారు. మనకి పైన బార్డర్ మొత్తం చాలా హైలైట్గా అనేది కనిపిస్తుంది. మనం శారీ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే నావీ బ్లూ కలర్ పైన మనకి సిల్వర్ కలర్ తోటి ఒక చెక్స్ డిజైన్ అనేది తీసుకున్నారండి. దీంట్లో కూడా సిల్వర్ కలర్ తోటి ఒక మంచి మ్యాంగో డిజైన్ టైప్లో ఒక లీవ్ డిజైన్ అనేది తీసుకున్నారు. దాంట్లో కూడా ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు. అవి కూడా మనకి క్రాస్ గా తీసుకున్నారు. ఈ బూటీస్ కూడా మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కూడా మనకి ఇదే కలర్ ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మనం కింద బార్డర్ చూసుకున్నట్టయితే పైన వచ్చిన బార్డర్ లానే కింద కూడా మనకి సేమ్ అదే బార్డర్ తీసుకున్నారు. కాబట్టి కొంచెం బిగ్ సైజ్ బార్డర్ అనేది తీసుకున్నారు. ఈ సారీ మనం పళ్ళు చూసుకున్నట్టయితే మనకి బార్డర్ ఎలా అయితే వచ్చిందో మనకి పళ్ళు కూడా మనకి సేమ్ అదే డిజైన్ అదే కలర్ అనేది కంటిన్యూ చేశారు.
ఈ సారీ మనకి బ్లౌజ్ కూడా మనకి సేమ్ అదే డిజైన్ అనేది కంటిన్యూ చేస్తారండి. సింపుల్గా కుట్టించుకున్నా బాగుంటుంది, డిఫరెంట్ ప్యాటర్న్ పై స్టిచ్ చేపించుకున్నా చాలా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ ఎంత? 1750 పడుతుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సారీ ప్రైస్ వచ్చేసి కేవలం 1750 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్కి అలంకృత శారీస్లో మనకి ఈ సారీ దొరుకుతుంది. మీకు కనుక ఈ సారీస్ ఇచ్చినట్టయితే అలంకృత శారీస్ని ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ సారీ చూద్దాం. సారీలోని ఇంకో కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. ఒక మంచి బ్లాక్ అండ్ గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఫస్ట్ మనం పైన బార్డర్ చూసుకున్నట్టయితే పింక్ కలర్తో ఒక కడ్డీ బార్డర్ తీసుకున్నారండి. ఒక 3 inches వరకు కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్తో ఒక లీవ్ బుటీస్ టైప్లో ఆల్టర్నేట్గా తీసుకున్నారండి. మనకి పైన బార్డర్ మొత్తం కూడా మనకి ఇలానే ఉంటుంది. మన శారీ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద సిల్వర్ కలర్తోటి ఒక చెక్స్ డిజైన్ తీసుకొని దాంట్లో కూడా ఒక లీవ్ బుటీస్, ఒక దాంట్లో ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారండి. ఒక పికాక్ డిజైన్ టైప్లో తీసుకున్నారు. అది కూడా మనకి బుటీస్ మొత్తం కూడా మనకి శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కూడా మనకి ఇదే కలర్ ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మన కింద బార్డర్ చూసుకున్నట్టయితే పైన వచ్చిన బార్డర్లోనే కింద కూడా మనకి సేమ్ ఇదే బార్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. ఈ సారీ మనకి పళ్ళు కూడా మనకి బార్డర్లో తీసుకున్నట్టే సేమ్ కలర్ సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తారండి. మనకి ఈ సారీ బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇలానే ఉంటుంది. సింపుల్గా కుట్టించుకున్నా కానీ మనకి చాలా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ ఎంత అండి? 1750 పడుతుందండి. ఓకే అండి, నెక్స్ట్ సారీ చూద్దామా? అవునండి చూద్దాం. సేలం సిల్క్ అండి ఇది. ఓకే, మంచి పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. ఫస్ట్ మనం పైన బార్డర్ చూసుకున్నట్టయితే సిల్వర్ కలర్ తోటి ఒక కడ్డీ బార్డర్ లాగా పైన కూడా మనకి పింక్ కలర్ తోటి ఒక పైపింగ్ టైప్లో తీసుకున్నారు. ఈ సారీ మనం మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకి సిల్వర్ కలర్ తోటి ఒక చెక్స్ డిజైన్ ఇచ్చేసి దాంట్లో మనకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ తోటి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది మనకి బిగ్ సైజ్గా తీసుకున్నారండి. మనకి సారీ స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ ఇదే కలర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీ మనకి ఫ్లవర్స్ రావడం కూడా చాలా హైలైట్గా లుక్ అనేది మనకి కనిపిస్తుందండి. మనకి కింద బార్డర్ చూసుకున్నట్టయితే పైన వచ్చిన బార్డర్ లాగానే కింద కూడా మనకి సేమ్ అదే బార్డర్ అనేది మనం కంటిన్యూ చేశారండి. ఈ సారీ మనం పళ్ళు చూద్దాం. ఈ సారీ మనం పళ్ళు చూసుకున్నట్టయితే పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకి సిల్వర్ కలర్ తోటి ఒక లీవ్ డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్ టైప్లో తీసుకున్నారు. దాంట్లో మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక డైమండ్ డిజైన్ టైప్లో హైలైట్ చేస్తారండి. మనకి ఈ కార్నర్లో కూడా ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు. ఈ బార్డర్ మొత్తం కూడా మనకి ఇలానే ఉంటుంది. ఈ సారీ మనం బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చండి, ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుందండి. మనకి సారీ మొత్తం కూడా మనకి ఎలాగో డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ చేసి మనకి ప్లెయిన్గా తీసుకున్నారు. ఈ సారీ ప్రైస్ ఎంత అండి? 2100 పడుతుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సారీ ప్రైస్ వచ్చేసి కేవలం 2100 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ సారీ చూద్దామా అండి? అవును చూద్దాం. చూసిన సారీలోని ఇంకో కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఫస్ట్ మనం పైన బార్డర్ చూసుకున్నట్టయితే మన సిల్వర్ కలర్తో ఒక కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నారండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా సిల్వర్ కలర్ తోటి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన ఒక చెక్స్ డిజైన్ తీసుకుని దాంట్లో కూడా మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది బిగ్ సైజ్గా తీసుకున్నారు. సారీ మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కూడా ఇలానే ఉంటుంది. మన కింద బార్డర్ కూడా మనకి పైన ఇచ్చిన బార్డర్ అని కింద కూడా మనకి సేమ్ ఇదే బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ సారీ మనం పళ్ళు చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద సిల్వర్ కలర్ తోటి ఒక లీవ్ డిజైన్ అనేది ఒక ఫ్లవర్ డిజైన్ టైప్లో తీసుకున్నారండి. ఈ కార్నర్లో మొత్తం కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది బార్డర్ టైప్లో తీసుకున్నారు. ఈ సారీ మనం బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చండి, ప్లెయిన్ బార్డర్ అండి. ఓకే, సారీ మొత్తం కూడా మనకి డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ చేసరికి సింపుల్గా తీసుకున్నారు. మనం హ్యాండ్ పర్పస్గా ఈ బార్డర్ కూడా మనం యూజ్ చేయవచ్చు. సింపుల్గా కుట్టించుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ ఎంత అండి? 2100 పడుతుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సారీ ప్రైస్ వచ్చేసి కేవలం 2100 రూపీస్ మాత్రమే. ఈ సారీ కాస్ట్ కూడా మనకి 22-25% డిస్కౌంట్ చేసి చెప్తున్నారండి. చాలా రీజనబుల్ ప్రైస్కి అలంకృత సారీస్ సారీస్ అన్ని దొరుకుతున్నాయి. మనకి పెట్టుబడి దగ్గర నుంచి వెడ్డింగ్ కలెక్షన్ వరకు ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి మీరు కనుక ఈ సారీస్ ఇచ్చినట్టయితే అలంకృత సారీస్ ఒకసారి విజిట్ చేయండి. మనకి ఆన్లైన్ ఆర్డర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి కింద స్క్రోల్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, సారీస్ అన్ని కూడా మాకు చాలా చక్కగా చూపించినందుకు. థ్యాంక్ యూ అండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.